టికెట్ ఫినాలే వీక్ కూడా అయిపోయింది. అన్ని గేమ్లు అద్భుతంగా ఆడి నాథిరెడ్డి నిన్న చిన్న బెలూన్ టాస్క్ లో ఓడిపోయి ఉన్నాడు. అది ఎందుకు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. దట్స్ బికాస్ ఆఫ్ హిస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. పుట్టుకతోనే ఆదిరెడ్డికి క్లెఫ్ట్ లిప్ అని చెప్పేసి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దానివల్ల ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాడనేసి చాలా సార్లు ఎపిసోడ్ లో కూడా చెప్పున్నాడు. అది టెలికాస్ట్ అయిందా లేదా అనేసి తెలియదు. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకున్నాడు అనేసి కూడా చెప్పున్నాడు. ఆ క్లెఫ్ట్ లిప్ వల్ల పెదాల్లో మల్టిపుల్ ప్లేసెస్ లో గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఒక బెలూన్ ఊదేటప్పుడు ఒక ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి కూడా ఎయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దానివల్ల బెలూన్ సరిగ్గా ఊదలేకపోయినాడు. కానీ అన్ని గేమ్స్ చాలా బాగా ఆడున్నాడు. నిన్న కూడా చాలా బాగా ఆడున్నాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్స్. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏమిరా అంటే, ఇట్లాంటి ఒక డిఫెక్ట్ ఉండి తను బెలూన్ ఊదలేకపోయినా కూడా సింపతి డ్రామా కానీ సింపతి గేమ్ కానీ ప్లే చేయలేదు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అది మాత్రం నాకు మనస్ఫూర్తిగా బాగా నచ్చింది. నెవర్దలెస్, షీ హాన్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్. యూ అబ్సల్యూట్